రైతు భరోసా కొత్త పథకం పెట్టారు, 12.5 ఇస్తామని చెప్పారు ఆయనే, మరి దానిలో 7.5 మాది, 6,000 ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. అసలు దీనిపైన మీ అభిప్రాయం? అసలు రైతు భరోసా ఎవరు అడిగారు? రైతులు అడిగారా? రైతులు అడిగింది ఏంటి? మాకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతు పండించినటువంటి పంటకి అయిన ఖర్చు దానికి రెట్టింపేసి ధర నిర్ణయించి ఆ ధర మాకు ఇవ్వండి అని అడిగారు. అది ఇవ్వకుండా 12,500 ముష్టేస్తా నేను, మీరు తీసుకోండి అన్నట్టు ఉంది. అంతే తప్ప వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. 12,500తో రైతు భరోసా పథకం వల్ల ప్రయోజనం ఏముండదు. గిట్టుబాటు ధర ఇస్తే తను పండించినటువంటి పంటకి మార్కెట్లో అమ్ముకుంటే తన లాభాలు సంపాదించుకుంటే తన కుటుంబాన్ని బ్రహ్మాండంగా నడుపుతాడు. అది రైతు అడుగుతుంది. అది రుణమాఫీ చేయమని అడుగుతున్నాడు రైతు. రుణమాఫీ చేయలా, 5వ విడత 4వ విడత రుణమాఫీ చేయలా. ఉన్న రుణాలన్నీ మాఫీ చేసి మాకు గిట్టుబాటు ధర, స్వామినాథన్ కమిటీయే చెప్పింది, వాళ్ళ కమిటీలే, ప్రభుత్వం వేసిన కమిటీయే చెప్పింది. ఇవన్నీ ఏంటంటే కేవలం ఎన్నికల ఆకర్షణ పథకాలు తప్ప ఈ పథకాల వల్ల ప్రయోజనం చేకూరుద్దని చెప్పి అనుకోవటం భ్రమ. సార్ ఇప్పుడు పరిపాలన అయితే ఎలా ఉంది మన రాష్ట్రంలో? ఇప్పుడు అట చెబుతాం, దేని బట్టి చెప్పాలి పరిపాలన అనేది? దేని బట్టి చెబుతాం? రైతుల పని గురించి ఇసకలేదు. ఓ పొద్దున్నే వస్తే 1,000 మంది జనం పని లేకేడే ఉంటున్నారు, ఇంటికాడ పని లేదు, వస్తువులతో కాలక్షేపం చేస్తున్నారు. మీరు భవన నిర్మాణ కార్మికులు ఇళ్ళకెళ్తే చెప్తారు ప్రభుత్వ పాలన ఎట్టుందా అనేది. అది అందుకనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉందని అంటున్నారు. అసలు ఈ పరిస్థితి కారణం చంద్రబాబు అని, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం ఉంటుంది, మీరేమంటారు సార్ దాని గురించి? చంద్రబాబు కారణమా, మోడీ గారి కారణమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కారణమా అనేటువంటిది కాదు ఇక్కడ పాయింట్. ఒక రాష్ట్రంలో బాధ్యత కలిగి ప్రభుత్వం ఉన్నప్పుడు వనరులు సమీకరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వనరులు సమీకరించుకోవాలి, వాళ్ళ బడ్జెట్కి తగినట్టుగా వనరులు సమీకరించుకోవాలి. ఆ వనరులు అత్యధిక మంది ప్రజలకు ఖర్చు పెట్టాలి. వనరుల సమీకరణ చేయడంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినాయి. కారణం ఏంటంటావా, కోటాను కోట్ల రూపాయలు వాళ్ళ పెట్టుబడిదారులకు ఇస్తున్నారు రాయితీలు, 1,000 కోట్లు పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తున్నారు, కాంట్రాక్టర్లు ఇస్తున్నారు, ఖర్చు పెడతా ఉన్నారు. పేదవాడికి ఏం ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టలేదుగా. అది సార్ ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితే చూసుకుంటే సంపద సృష్టిస్తంలో ఈ ప్రభుత్వం విఫలమైంది, కానీ ప్రజలకు మాత్రం అవసరం లేనివన్నీ ఇస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు, మీరేమంటారు సార్? అవసరం ఉందా అవసరం లేదా అని కాదు, ఇవన్నీ తాత్కాలికం ఈ పథకాలని చెబుతున్నాం మేము. ఇవన్నీ పథకాలు ఫలితాలను ఇచ్చే పథకాలు కాదు, ఇవి తాత్కాలిక ఉపశమనం. జబ్బు ఒకటి అయితే మందు ఒకటిలాగా ఉంది. జబ్బు ఏంటి? పేదరికం. పేదరికం పోవడానికి ఏం చేయాలా? వాడికి శాశ్వతంగా వాడికి ఏదైనా ఉపాధి కల్పించాలా? నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలా? ఇవన్నీ చేస్తే అప్పుడు నీకు పేదరికం పోతే అప్పుడు సమస్య పరిష్కారం తప్ప, అప్పుడు దాకా నాకు 1,000 నాకు 2,000 జనం అడుగుతూనే ఉంటారు, వీళ్ళు ఇస్తానే ఉంటారు, వాళ్ళు తీసుకుంటానే ఉంటారు. మరి మన రాష్ట్రంలో అయితే ఉద్యోగ కల్పన చేస్తున్నామని చెప్తున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఉద్యోగాలు? సచివాలయ ఉద్యోగాలు, గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు. నేను అడుగుతున్నాను, నోటిఫికేషన్ వేసి గవర్నమెంట్ పిఆర్సీ అమలు జరపనండి జగన్మోహన్ రెడ్డి గారిని. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగాలు కాదు కావాల్సింది, పిఆర్సీ అమలు జరపనండి. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి 85లో ఎన్టీ రామారావు ఉద్యోగాలు ఇచ్చాడు మండల వ్యవస్థ పెట్టి. ఆ రోజున ఈ రకంగా చేయలేదు, కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోలేదు, పిఆర్సీ అమలు జరిపాడు ఆయన. ఆ రోజు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. మంచిని మంచి అని చెప్పుకోవాలి, చెడుని చెడు అని చెప్పుకోవాలి. ఆయన ఇప్పుడు ఇవాళ ఏమిటిది ఇచ్చేది 5,000, వాలంటీర్ల ఉద్యోగాలంతా 5,000, 5,000కి చేస్తారా ఉద్యోగం? తట్టలు మోసే పని ఉంటే భవన నిర్మాణ కార్మికుడికి 600 ఇస్తున్నారు, ఆ పని చేసే కంటే ఇది రైట్ కదా? సచివాలయంలో అయితే ఇచ్చారు కదా సార్ 1,05,000 ఉద్యోగాలు. సచివాలయ ఉద్యోగులకి ఎంత జీతం ఇస్తున్నారు? పిఆర్సీ లేదుగా వాళ్ళకి, హెచ్ఆర్ఏ ఇస్తున్నావా? వాళ్ళకి ఏం గ్రాడ్యుయేటీ ఉందా? వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్ ఉందా? వాళ్ళకి ఈఎస్ఐ ఉందా? పిఎఫ్ ఉందా? ఏమి లేదు. అంటే
కార్మికులు ఉద్యోగుల యొక్క శ్రమశక్తిని కారు చౌకగా కొంటుంది ప్రభుత్వం. వాళ్ళ నిరుద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కారు చౌకగా కొంటున్నారు. ఏ దుర్మార్గమైన విధానాలు అనేది మేము కార్మికుడికి న్యాయం చేయాలి. కార్మికుడి శక్తికి తగ్గదు పని ఇవ్వాలి, శక్తికి తగ్గదు వేతనం ఇవ్వాలి. కార్మికుడికి శక్తికి కారు చౌకగా కొంటే అది దోపిడీ, వాడి శ్రమను దోపిడీ చేస్తున్నావు నువ్వు. ఇంకంతకంటే ఏముంది, ప్రభుత్వమే దోపిడీ చేస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా? థ్యాంక్ యూ సార్.